ప్రైజ్ అలర్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తిమోతికి రాసిన మొదటి లేఖ 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి. నాకు శక్తినిచ్చి నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి ఈ సేవ కోసం నన్ను నియమించిన మన యేసుక్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఒకనాడు నేను దైవదూషణ చేసిన వాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనుకరించాడు. మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసుక్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసించదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయచూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయే వాళ్లకు, తన పట్ల విముక్తి పొందబోయే వాళ్లకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగునుగాక. ఆమెన్. తిమోతి, నా కుమారుడా, గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. హిమోనయు, అలెగ్జాంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదోషం చేయకుండా ఉండడం నేర్చుకోవాలని వాళ్లను సైతానుకు అప్పగించాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.